అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ప్రియ నేస్తమ కథా సంకలనం నుండి అటెంప్ట్ ఆఫ్ మర్డర్ మరిక కథలోకి కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది న్యాయమూర్తి గారు శ్రద్ధగా వింటున్నారు ఒక యువతి చెబుతోంది అయ్యా న్యాయమూర్తి గారు నా ఘోష వినండి నేను ఒక మధ్య తరగతి ఇల్లాలని ఇంటర్ ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాను నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ మా నాన్నకి చిన్న ఉద్యోగం మేము నలుగురు అక్కచెల్లెళ్ళం అక్క చెల్లెళ్ళం మమ్మల్ని చదివించలేక మా నాన్న మాకు పెళ్ళిళ్ళు చేసేశాడు నేను నల్లగా పొట్టిగా ఉంటాను కదా నా రూపం చూసి నాకు సంబంధాలు రాలేదు నాన్న దిగులు పడ్డాడు వయసొచ్చిన పిల్ల ఇంట్లో ఉండడం గుండెల మీద కుంపటి అని వాపోయేవాడు నాకు సంబంధం కుదర్చమని తెలిసిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకునేవాడు మా చిన్న తాతయ్య ఒక సంబంధం తెచ్చారు నన్ను చూడటానికి పెళ్లి కొడుకు తల్లి వచ్చారు మా అత్తగారు రెండు లక్షల కట్నం ఐదు తులాల బంగారం ఇస్తే ఒప్పుకుంటా అంది వాళ్ళకేవో అప్పులున్నాయని ఆ తర్వాత తెలిసింది లగ్నం కుదిరింది పెళ్ళయింది మా ఆయన తెల్లగా పొడుగ్గా ఉంటాడు బంధువులంతా నా అదృష్టాన్ని ఈసడించి కాకిముక్కుకి దొండపండు అన్నారు నా మొదటి రాత్రి నేనెన్నో కలలతో గదిలోకి అడుగుపెట్టాను అక్కడ మంచం మీద పూలన్నీ కింద పడేసి నలిగి ఉన్నాయి కాలితో తొక్కినట్టు నన్ను చూడగానే ఆయన హూంకరిస్తూ నాకు పూలంటే ఎలర్జీ నీ తల్లో పూలు పీకిపారి అన్నాడు నేను భయపడ్డాను వెంటనే తీసేశాను పాల గ్లాస్ టేబుల్ మీద పెడుతూ ఉంటే నా రంగురంగుల మట్టి గాజులు శబ్దం చేశాయి ఆయన అరిచాడు నాకు గాజులంటే చిరాకు తీసిపారే అన్నాడు నేను తీసి మౌనంగా అక్కడ పెట్టేశాను ఆయన సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఆ తర్వాత మంచం మీద వెళ్ళికలా పడుకొని కాళ్ళు బారున చాచుకొని ఒక కాలు ఆడిస్తూ బిగ్గరగా నవ్వుతూ అవతల వారితో జోక్స్ వేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు నేను అక్కడే నిల్చున్నాను ఆయన మాటలు ఆగలేదు కాళ్ళు నొప్పి పుట్టి నేను కూర్చున్నాను ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు నాకు నిద్ర వచ్చేసి నిద్రపోయాను తెల్లారిపోయింది ఉలిక్కిపడి చూస్తే ఆయన లేరు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు నేను అత్తవారింటికి వచ్చాను కాపురం మీద కోటి ఆశలతో స్వర్గం ఊహించుకుంటూ వచ్చిన నా కలలన్నీ మూడు నెలల్లోనే ఎండిన పూల రేకులుగా రాలిపోయాయి అతను నేను అనుకున్నటువంటి భర్త కాడు చూపులో మాటలో తిరస్కారం ఈటెల్లా నా మీద వదులుతూనే ఉంటాడు అయినా అన్నీ భరిస్తున్నాను మా అమ్మమ్మ ఎప్పుడూ అనేది పెళ్ళవగానే భర్త కొంగు పుచ్చుకొని తిరుగుతాడని అనుకోకూడదు ఓర్పుతో ప్రయత్నం చేసి ప్రేమను పొందాలి అని నేను ఆ వ్రతమే ప్రారంభించాను అయ్యా న్యాయమూర్తి గారు మా ఆయన ఇంజనీర్ అని చెప్పారు ఇంజనీర్ సిండికేట్ అన్న బోర్డు ఉన్న భవనం చూపించి ఇందులోనే ఉద్యోగం అన్నారు మా నాన్న మురిసిపోయి అందరికీ మా ఆయన గురించి వర్ణించి వర్ణించి చెప్పి మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందని చెబుతూ ఉంటే నా ఆశలకి కోరికలకి విమానంలా రెక్కలు వచ్చేశాయి నేను కాపురానికి వచ్చిన తర్వాత ఆయన ఇంజనీర్ కాదని ఆ ఆఫీస్లో ఒక అటెండర్ అని తెలిసింది చివరికి ఇలాంటి వాడు దొరికాడు అని నేను నిరుత్సాహపడకుండా భగవంతుడు ఇచ్చిన జీవితమే ప్రసాదం అనుకుని ఎంతైనా తాళి కట్టించుకున్న భర్త అతని ప్రేమను సొంతం చేసుకోవాలనుకున్నాను వాళ్ళమ్మ కాశీ వెళ్ళింది అతన్ని ప్రసన్నం చేసుకుందాం అనుకున్నాను అతనికి వంకాయ కూర అంటే ఇష్టం కష్టపడి నేర్చుకుని శ్రద్ధగా చేశాను తిని చండాలంగా ఉంది అన్నాడు అయినా నేను నిరాశపడలేదు పట్టు వదలని విక్రమార్కుళ్ళ వంకాయ కూర ఎలా చేయాలో టీవీలో చూసి చేశాను పుస్తకాల్లో చదివి చేశాను ఫ్రెండ్స్ని అడిగి చేశాను బామ్మగారి లాంటి పెద్దవాళ్ళని అడిగి చేశాను పెళ్ళిళ్ళకి వెళితే క్యాటరింగ్ వాళ్ళని అడిగి మరీ చేశాను నాకు వంకాయ కూర తొంభై రెండు రకాలుగా చేయడం వచ్చేసింది మా ఆయన ప్రతిసారి తినడం చండాలంగా ఉందనడం మా అమ్మలాగా ఈ జన్మలో చేయలేవు అనటం జరిగేది మా ఫ్రెండ్స్ అందరూ నేను వస్తుంటే వంకాయ వస్తోంది వంకాయ వస్తోంది అనడం నేను బాధపడుతుంటే వంకాయ కూర బాధపడుతోంది అనడం కూరలకు వెళ్తుంటే వంకాయ కూర వంకాయ కూర వంకాయ కూర కూరలకు వెళ్తోంది అనడం వంకాయ కూర గుడికి వెళ్తోంది అనడం చివరికి నా పేరునే వంకాయ చేసేశారు ఓటమి నాకు పిచ్చెక్కిస్తోంది అయినా సరే ఆఖరిసారి తొంభై తొమ్మిదవసారి చేశాను ఆయన సుష్టుగా తిని చండాలంగా ఉంది అన్నాడు ఈ జన్మలో మా అమ్మలాగా చేయడం రాదు అని కూడా అన్నాడు నా ఓర్పు నశించింది నేను శివంగిలా అయ్యాను మూలన బావు చేద్దామని పెట్టిన పాత గొడుగును తీసి దాంతో ఆయన్ని ఎడాపెడా కొట్టాను ఇంకోసారి మీ అమ్మ పేరు ఎత్తితే చంపేస్తానని అరిచాను గొడుగు విరిగి పుల్లలు బయటకొచ్చి ఆయన కంటి దగ్గర గీసుకుపోయింది ఇంతలో ఆయన ఫ్రెండ్ వచ్చాడు నేను ఆవేశంలో కొడుతూనే ఉన్నాను నా భర్త చిత్రంగా ఎదురు తిరగలేదు నాకు ఇంకా కోపం వచ్చింది రెండు చేతులతో ఆయన కంఠం పట్టుకున్నాను ఇవాళ నా చేతుల్లోంచి నువ్వు చావును తప్పించుకోలేవు భార్య అంటే ఏమనుకున్నావు నన్ను అవమానం చేస్తావా నీ అంతు చూస్తా అన్నాను కంటి కింద నుంచి రక్తం కారడం చూసి తెల్లబోయాను నా ఆవేశం మంచులా మాయమైంది అయ్యయ్యో ఎంత పాపిష్టి దాన్ని ఎంత పాపం చేశానో అని గుండె పగిలేలా ఏడ్చాను ఇంతలో మా ఇంటి ముందు పోలీస్ వ్యాన్ ఆగింది పోలీసులు వచ్చారు ఇదిగో చూడండి అన్నాడు మా ఆయన అప్పటికీ నేను ఆయన కంఠం పట్టుకునే ఉన్నాను నేను ఆయన్ని వదిలేశాను ఆయన స్నేహితుడు ఇట్లా ఎప్పుడంటే అప్పుడు కొడుతూ ఉంటుంది చంపేస్తానని బెదిరిస్తూ ఉంటుంది నా స్నేహితుడు పరువు కోసం పాకులాడుతూ సంసారం చేస్తున్నాడు అని చెప్పాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు నా మీద మా ఆయన అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టాడు న్యాయమూర్తి గారు నేను సాధారణ మధ్యతరగతి గృహిణిని భర్త మాటే నాకు ఆజ్ఞ భర్తతోనే నా జీవితం ఇదే నా పెద్దలు నాకు నేర్పిన పాఠం నేను నమ్మిన సత్యం నేను ఆయన ప్రేమను పొందాలనే తాపత్రయంలో ఆవేశపడ్డాను అది పొరపాటే అయ్యా న్యాయమూర్తి గారు నా భర్తను వదిలి నేను బతకలేను దయచేసి నా భర్త నుంచి నన్ను విడదీయకండి అని చేతులు జోడిస్తూ అడిగింది క్షమించండి అయ్యా మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను నేను నా భర్తని పాత గొడుగుతో రెండు దెబ్బలు వేస్తే నేను హత్య చేయబోయానని నన్ను అరెస్ట్ చేశారు ఈ ప్రపంచమంతటా ఎంతోమంది భర్తలు భార్యల్ని రోజు చితకబాది కొడుతున్నారు మరి వాళ్ళంతా శిక్షార్హులు కారా ఆ భర్తలు భార్యల్ని కొడితే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ రాదా అంటూ చేతులు జోడించి దీనంగా చూస్తూ జడ్జి గారిని అడిగింది జడ్జిగారు ఆమె నిస్సహాయతని చూస్తూ అమాయకంగా మనస్ఫూర్తిగా ఆమె అడిగిన ప్రశ్నకు నిటారుగా అయ్యారు కోర్టులో వారంతా బిత్తరపోయారు జడ్జిగారు తీర్పు రాసేశారు ఇది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ బాధితురాలి వాదం విన్నాక భర్త ఆమెను వదిలించుకోవడానికి చేసిన పన్నాగమని తెలుస్తోంది ఈ అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులో ఆమె నిర్దోషి స్త్రీలు ఎదుటివారిని మరీ ఇంత గుడ్డిగా ప్రేమించకూడదు ప్రేమ ఎదుటివారికి బలహీనత కాకూడదు ఆమెను నిరపరాధిగా భావించి కేసును కొట్టివేయడం జరిగింది ఆ అమ్మాయి బయటికి వచ్చింది మహిళా సంఘం వారు ఎదురొచ్చారు సభాష్ పార్వతి ప్రపంచంలో ఎవ్వరూ వేయని ప్రశ్న నువ్వు వేశావు నువ్వు స్త్రీ జాతికే గర్వకారణం అంటూ జేజేలు పలికి అభినందించారు దూరంగా పార్వతి భర్త నిలబడి ఉన్నాడు తలదించుకుని ఉన్న అతన్ని ఇద్దరు స్నేహితులు భుజం చుట్టూ చేయి వేసి చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లారు బయట కార్లు ఆగి ఉన్నాయి లాయర్ గారి డ్రైవరు కారు తుడుస్తూ జడ్జిగారు భలే తీర్పు చెప్పారు అన్నాడు జడ్జి గారి డ్రైవర్ కారు తుడుచుకుంటూ ఏడుసావులే నీకేం తెలుసు ఆయన వచ్చే ముందు ఇంట్లో భార్యతో ఘర్షణపడి ఆయనకు చెప్పకుండా పదిహేను లక్షలు పెట్టి నెక్లెస్ కొన్నదని బాధి వచ్చాడు పార్వతి వేసిన ప్రశ్న ఆయన గుండెలకు సూటిగా తగిలిందేమో అమ్మో పెళ్లాలని కొట్టారని మొగుళ్లను జైల్లో వేస్తే సగం మంది మొగాళ్ళు జైల్లోనే ఉంటారు నాతో సహా అన్నాడు అదండి కదా ఇంకోకత్తు మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం